ఈ రోజు రాష్ట్రంలో అందరం కూడా చూస్తున్నాం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న కరెంటు షాక్ పథకం, జగనన్న కరెంటు షాక్ పథకం కొత్తగా ప్రవేశపెట్టారు. ఇది గత ఏడాది నాంది పలికారు. కరోనా మొదటి వేవ్లో విద్యుత్ ఛార్జీల స్లాబులు మార్చి ప్రజలందరూ ఇళ్లల్లో ఉంటే, మొదటి వేవ్లో స్లాబులు మార్చి ప్రజల మీద భారం మోపి సుమారు 5000 కోట్ల రూపాయల అక్రమ వసూళ్ళకి పాల్పడ్డారు. గత సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో స్లాబులు మార్చి రాష్ట్ర ప్రజల మీద అక్రమంగా 5-6 వేల కోట్ల రూపాయల అక్రమ వసూళ్ళని విద్యుత్ బిల్లుల రూపంలో వసూలు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. విద్యుత్ వాడకంతో సంబంధం లేకుండా బిల్లులు విధించేటువంటి పద్ధతి ఈ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి. గతంలో ప్రభుత్వాలు ఏదన్నా ఛార్జీలు అధికంగా ఉన్నా, డిస్కామ్లకి కంపెనీలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అదనపు ఖర్చులైనా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జెస్, వడ్డీలతో కలిపి అన్నీ కూడా ప్రజల మీదే మోపుతున్నారు. అందుకనే దీన్ని జగనన్న కరెంటు షాక్ పథకంగా ఈ రోజున మేము సంబోధిస్తూ ఉన్నాం. 2014 నుంచి 2019 వరకు వాడుకున్నటువంటి విద్యుత్ కంట ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద సుమారు 3690 కోట్ల రూపాయల అదనపు భారం వేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా 2019-20కి మళ్ళీ అదనపు ఛార్జీల సర్దుబాటు కింద మరొక 2800 కోట్లు, సుమారు 6400-6400 కోట్ల రూపాయలు భారం వేస్తూ ఉన్నారు. దీంతోపాటుగా ఇవాళనే ఒక కొత్త సమాచారం బయటకు వచ్చింది. 2021-22 సంవత్సరానికి ఈ ఏడాది వాడేటువంటి 45,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకానికి ఒక్కొక్క యూనిట్కి 2 రూపాయల అదనపు భారం చొప్పున 9,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల మీద మరో వడ్డన పడబోతూ ఉంది. అంటే ఈ యొక్క 6300 కోట్లు, ఈ యొక్క 9,000 కోట్లు మొత్తం కలిపి 15,300 కోట్ల రూపాయలు అదనపు భారం. కరెంటు వాడకపోయినా, ఫ్యాను వేసుకోకపోయినా, ఫ్రిడ్జ్ స్విచ్ ఆన్ చేయకపోయినా, టీవీ చూడకపోయినా మీరందరూ కూడా ఈ 15,300 కోట్ల రూపాయల అదనపు భారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఇదేదో ఈ నెలకు అనుకుంటే కాదు, రాబోయే 8 నెలలకు అనుకున్నాం. కానీ ఈ వడ్డన ఒక నిరంతర ప్రక్రియగా రాబోయే 2 సంవత్సరాల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ నియంత్రణ మండలి పేరుతో అక్రమంగా ముసుగులో ఈ ఛార్జీలు వసూలు చేయబోతోంది. ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు 2-3 సందర్భాల్లో చెప్పారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక యూనిట్ని 2.70 రూపాయలకే అందజేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి, ప్రైవేట్ విద్యుత్ సంస్థల దగ్గర నుంచి 5.50 రూపాయలకి, 6.50 రూపాయలకి, 8 రూపాయలకి కొనాల్సినటువంటి అవసరం ఏంటి? కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకు సరఫరా చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర కొనుగోలు చేయకుండా ప్రైవేట్ విద్యుత్ సంస్థల దగ్గర మీరు కొనుగోలు చేస్తున్నారంటే ఇది కేవలం 1000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేయడానికి, 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ చేయడానికి
మీరు చేసేటువంటి వంచన ప్రక్రియ అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. ప్రతి యూనిట్ కి అదనంగా రూపాయి 23 పైసలు చెల్లించాలంట. దీంతో పాటు సర్దుబాటు ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, వడ్డీలు ఇవన్నీ అధికం. ఎందుకు చెల్లించాలి? ఎప్పుడో 5 సంవత్సరాల కింద వాడినటువంటి విద్యుత్కే నేడు టోప్ ఛార్జీల తరపున టోప్ ఛార్జీల పేరుతో ఎందుకు అదనంగా చెల్లించాలో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఒక సాధారణ ప్రజల మీదే కాదు, రైతుల మీద కూడా అదనపు భారం పడబోతా ఉంది. రైతులకు ఏమనంటే ఉచిత విద్యుత్ అందజేస్తామని పదే పదే మాటలు చెప్తున్నారు కదా. ఈ రోజున రైతుల మొత్తం మీద కూడా, రాష్ట్ర రైతాంగం మొత్తం మీద కూడా అదనపు భారం పడబోతా ఉంది. ఇది వారి జీవితాలను కూడా చిన్న భిన్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అద్దెదారులందరూ కూడా ఇప్పటికే చాలా గందరగోళానికి, భయానికి, ఆందోళనకి గురవుతూ ఉన్నారు. 5 సంవత్సరాల కిందట ఎవరో ఇప్పుడు ఉండేటువంటి ఇంట్లో ఉంటే గత 5 సంవత్సరాల కిందట వాడినటువంటి కరెంటు బిల్లులకి ఇప్పుడు ట్రోప్ ఛార్జీలతో అదనపు భారం వీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏంటి? యజమానులు బిల్లులు ఎంత వస్తే వాళ్ళని అంత కట్టమని చెప్తున్నారు. ఏ విధంగా చెల్లిస్తారు వాళ్ళు? ఏ విధంగా చెల్లిస్తారు? రాష్ట్రంలో కరోనా సృష్టించినటువంటి కల్లోలం కన్నా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైరస్ ఖర్చు సృష్టించినటువంటి కల్లోలమే ఎక్కువ ఉంది. ఆ కల్లోలమే ఎక్కువ ఉంది. ఈ రాష్ట్రంలో ఇసుక లేక సుమారు 70-80 లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయినాయి. పెట్టుబడులు పరిశ్రమలు లేక యువతకి 32 లక్షల మందికి ఉద్యోగాలు లేవు. ఒక్క వైసీపీకి ఒక అవకాశం ఇచ్చినందుకు సుమారు 70-80 లక్షల కుటుంబాలకి ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు. కరోనా వల్ల ఇంత విధ్వంసం జరగలేదే. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రం ఇంత విధ్వంసానికి గురవుతోంది. ఈ రాష్ట్రం ఇంత విధ్వంసానికి గురవుతా ఉంది. ప్రజలు కూడా ఇది గమనించాలి. ప్రజలు కూడా ఇది గమనించాలి. పదే పదే చెప్తా ఉన్నారు విద్యుత్ వాడకం పెరిగిందంట. 2019-20 సంవత్సరంలో విద్యుత్ వాడకం పెరగల, కొనుగోళ్లు లేవు, అమ్మకాలు కూడా ఎంఓయు కుదుర్చుకున్నంతగా లేవు. గతంలో ఎంఓయు కుదుర్చుకున్నది 41,608 మిలియన్ యూనిట్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంటే వాడకం చేసింది కానీ కేవలం 37,166 మిలియన్ యూనిట్లే. అంటే సుమారు 4,000 మిలియన్ యూనిట్లు ఇంకా తక్కువగా వినియోగించారు. అయినప్పటికీ కూడా ఎక్కువ ఎక్కడ వినియోగించారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒక్క అవకాశం అని అడిగినందుకు ఈ ప్రజలకి ఈ 6-7 నెలల్లో సుమారు 50,000 కోట్ల రూపాయల పన్ను భారాలు విధించారు. 50,000 కోట్లని ఒక పక్కన జీవో నెంబర్ 198 తీసుకొచ్చి ఇంటి పన్నుల భారాన్ని మోపి దగ్గర 15,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద మోపారు. ఈ రోజున విద్యుత్ ఛార్జీల సర్దుబాటు పేరుతో, ట్రోప్ ఛార్జీల పేరుతో 15,300 కోట్ల అదనపు భారాన్ని మోపారు. దీంతో పాటుగా మద్యం అమ్మకాలని నిషేధిస్తాం, తగ్గిస్తామని చెప్పి రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరుగా ఈ రోజున మద్యం అమ్మకాలని పెంచి, రేట్లు కూడా పెంచి, అమ్మకాలను కూడా పెంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపాదిస్తా ఉంది. మీరు చూసుకోండి, పన్నుల మీద 15,000 కోట్లు, విద్యుత్ ఛార్జీల మీద 15,300 కోట్లు,
మద్యం అమ్మకాల మీద 20,000 కోట్లు. ఈ 50,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేయడం వాస్తవం కాదా? మీరు ఒక మంచి పాలన అందిస్తారు, సంక్షేమ పాలన అందిస్తారు అనుకుంటే మీరు ప్రజల మీద పన్నులు ఛార్జీలు విధించి బారాల పాలన అందజేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన లేదు, కేవలం సంక్షోభ పాలన మాత్రమే నడుస్తా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.